సర్వసృష్టికర్త అయిన మన ప్రభు అయిన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువమన్న యొక్క ముఖ్య అంశము తత్వము యొక్క మూర్తిమంతము. దీని ధ్యానార్థమై మనము పరిశుద్ధ గ్రంథమునందలి హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3-4 వచనములను క్లుప్తముగా గమనించిన ఎడల, ఆయన అనగా క్రీస్తు దేవుని అనగా తండ్రి మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, క్రీస్తు తండ్రి యొక్క మూర్తి మంతమునై ఉండెను అనగా క్రీస్తు స్వరూపమునందు లేక పోలికలో తండ్రిని పోలి ఉన్నాడు అని కాదు, కాని తన యొక్క స్వభావములో తండ్రిని పోలిన వాడై ఉన్నాడని దీని అర్థము. క్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు సాక్షాత్తుగా తండ్రి యొక్క పరిపూర్ణమైన స్వభావముని మనకు వెల్లడి చేసిరి. అవిశ్వాసము మరియు మూర్ఖముతో నిండిన లోకమునకు మనము కూడా క్రీస్తు యొక్క మూర్తిమంతమును అనగా సాక్షాత్తుగా ఆయన యొక్క స్వభావముని మనము బయలుపరచవలెనని ఆయన కోరుచున్నారు. ఒక అర్థములో క్రీస్తు యొక్క అదే పనిని మనము నెరవేర్చువారమై ఉండవలేను. ప్రపంచమునకు లేదా లోకమునకు తండ్రి యొక్క పరిపూర్ణమైన స్వభావమును చూపుట కొరకే ఆయన లోకమునకు వచ్చి ఉన్నారు. అదే విధముగా క్రీస్తు యొక్క అదే స్వభావమును లోకమునకు చూపవలెనని లేక బయలుపరచవలెనని ఆయన మనలను ఈ భూమి మీద ఉంచి ఉన్నారు. మనము ఆ విధముగా చేసిన ఎడల మనము కూడా ఆయన యొక్క తేజస్సుగా మారుట నిశ్చయం. క్రీస్తు యొక్క అదే స్వభావ లక్షణములను బయలుపరచుట ద్వారా మనము ఈ అంధకార సంబంధమైన లోకములో ఆయన యొక్క మహిమతో తేజోమయముగా ప్రకాశింతుము. ప్రియమైన వారలారా, ప్రభువా తండ్రిని మాకు చూపించుము అని ఫిలిప్పు యేసును అడిగిన విధముగా ఈ లోకములో అనేకులు దేవుని జ్ఞానమును సంపాదించుకొనుటకు అక్కడక్కడ తిరుగులాడుచు ప్రయాసపడుచున్నారు. నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు అని యేసు ప్రభువు ఫిలిప్పుకు జవాబు ఇచ్చినట్లుగా అటువంటి వారికి మన జీవితము జవాబు ఇచ్చినదిగా ఉన్నదా? అంత మాత్రమే కాక మన చుట్టూ ఉన్నవారికి అటువంటి క్రీస్తు పోలికలు మనము బయలుపరచగలుగుచున్నామా? మనలను మనమే పరీక్షించుకొనిదము గాక. ప్రియమైన దేవుని బిడ్డ, యేసును పోలిన జీవితమును మనము ఈ లోకములో ఇతరులకు బయలుపరచువారుగా కనపడవలెను. అనుదినము ఆయన యొక్క అడుగు జాడలలో నడిచి మన ప్రభువును వెంబడింతుముగాక. కాబట్టి మన ప్రభువు ఏ విధముగా తండ్రి యొక్క మూర్తిమంతమునై ఉన్నాడో అదే విధముగా మనమును మన తండ్రి అయిన ప్రభువు యొక్క మూర్తిమంతమునై ఉండవలేను. ఆ విధముగా మనమందరమును ప్రభువును పోలిన జీవితమును జీవించి మన గురిని చేరుటకు ప్రయాసపడుదుముగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను ఆశీర్వదించి కృపచూపి నడిపించుదురుగాక. ఆమేన్. ఏసుని పోలిన జీవితము చాలు.
नहीं।